నేను అడుగుతున్నా ఆయన పాసే ఆయన దొరనే ముఖ్యమంత్రి కదా ఆ దొరత గడి దగ్గర కాపలా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు తుపాకకు నిధులు దేలేదు ఎందుకు తుపాకన్ రెవెన్యూ డివిజన్ చేయించలేదు ఎందుకు తుపాకకు పీజీ కాలేజ్ దేలేదు ఎందుకు చేయగుంటలో డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు ఎందుకు ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పియలేదని నేను అడుగుతున్నా ఎందుకు ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఈ పేదలకు అందుబాటులోకి తేలేదని నేను అడుగుతున్నా నిరుద్యోగ యువకులకు ఆయన ఎలాంటి పని చేయలే మరి నేను అడుగుతున్నా పదేళ్ల నుంచి దాదాపుగా ఎంపీకున్న నువ్వు ఏమీ చేయకపోను కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పెద్ద చితగాడి లెక్క వాళ్ళ పక్కన బంట్రోత్తు లెక్క ఉన్నావు కానీ ఏ రోజన్న ఈ తుపాక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసినవా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా రఘునందన్ రావును చూసిండ్రు కొత్త ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు ఇక చూడడానికి ఏమీ లేదు వాళ్ళిద్దరిని ఆనాడు పెద్దలు చెరుకు ముత్యంరెడ్డి గారిని చూసిండ్రు నీతికి నిజాయితీకి మారిపోయారు చెరుకు ముత్యంరెడ్డి గారు ఈ ప్రాంత రైతులకు ఆదర్శ రైతు చెరుకు ముత్యంరెడ్డి గారు నాడు చెరుకు ముత్యంరెడ్డి గారు క్రియాశీలక రాజకీయాలలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు అమ్మ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళమ్మ మనందరికి అమ్మలాక చెరుకు ముత్యంరెడ్డి గారి సతీమణి బాయికాడికి పోయి తమ కూలి వాళ్ళతో సమానంగా వ్యవసాయాన్ని చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజలకు సేవలు అందించే మంత్రులు ప్రజాప్రతినిధులు ఎత్తుండాలను ఆదర్శ కుటుంబంగా ఆనాడు చెరుకు ముత్యంరెడ్డి గారి కుటుంబం ఉన్నది అదేవిధంగా ఆ పక్కనే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందు ఉద్యమంలో చెప్పిండు నేను నా ముసల్ది ఇద్దరమే ఉన్నాం ఆమె వండి పెడుతుంది నేను ఉద్యమం చేసి పెడతా నా పిల్లలు అమెరికాలో ఉండరని కేసీఆర్ జర గుర్తింపు రాగానే వసూళ్ళకు అవకాశం రాగానే అమెరికాల బాత్రూంలు కడిగే కేటీఆర్ ఇంకెంతకాలం బాత్రూంలు కడుగుతా అని చెప్పి ఇక్కడికి వచ్చి వసూళ్ళ దందాలు చేసి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి టికెట్ గుంజుకొని ఇవాళ రాజకీయాలకు వచ్చి వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిండ్రు వాళ్ళకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యింది ఈ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారు కుటుంబం అయింది వాళ్ళు తప్ప పేదలందరూ దివాలా తీసే పరిస్థితి వచ్చింది తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖర్ రావు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని నీకేం నొప్పి అని నేను అడుగుతున్నా ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకేం నొప్పి అని అడుగుతున్నా బరాబర్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలాగా ఈ జెండా మోసి తప్పకుండా రేపు డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా దుబ్బాక కావాల్సిన రెవెన్యూ డివిజన్ కావచ్చు పీజీ కాలేజ్ కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు అప్రమత్తంగా ఉండండి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పితప్పి కాంగ్రెస్ కాకుండా ఎవరికైనా ఓటేస్తే మళ్ళీ మీ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండాలి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండాలి అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుంది ఇయాల కేసీఆర్ నిన్నమన్న వగల ఏడుపులు ఏడుస్తున్నాడు ఊరూరు తిరుగుతూ ఏమంటాడా ఆయన నేను బక్కోని ఈ బక్కోని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారని నేను అడగదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా కేసీఆర్ బక్కోనికి మహా అయితే బుక్కెడ్ బువ్వ కావాలి రెండు పెగ్గుల మందు కావాలి బక్కోనికి అంతకంటే ఎక్కువ అవసరమా బక్కోనికి ఏం కావాలనే బతకడానికి బుక్కెడు బువ్వ కావాలి ఓలా కేసీఆర్ లెక్క వ్యసనం ఉంటే రెండు పెగ్గులు కావాలి కానీ 100 కోట్ల రూపాయలు మింగిలావు 10,000 ఎకరాల భూములు నగరం చుట్టూ ఆక్రమించుకున్నావు నువ్వు బక్కోనివి కాదు నువ్వు బకాసురుడివి మింగడానికి ఫామ్ హౌజుల వంటే నువ్వు కుంభకర్ణుడివి అందుకే
కేసీఆర్ లేస్తే మింగుతాడు, మింగుతే పంటడు తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోడు. ఈ తుపాకకు పట్టిన శని ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇక్కడికి వచ్చిన కాలేజీలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన నిధులు కావచ్చు, ఈ దుబ్బాకకు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తీసుకెళ్ళాడు. పిసిసి అధ్యక్షుడు ఆయన, ఆయన మాట్లాడుతున్నాడు. 3 గంటల కరెంటు తాగుతుందట, 3 గంటలకు మడి తడుతుందా? దానికి ఆయన చెప్పే సిద్ధాంతం 3 గంటల కరెంటు జారు, 10 HP మోటార్ పెట్టుకున్నాడు, 10 ఆస్పత్రుల మోటార్ ఉంటుందా రైతుల దగ్గర? 10 ఆస్పత్రుల మోటారు 3 HP 5 HP ఉంటుంది మన దగ్గర. మరి వాటిని 30 లక్షల మోటార్లు ఉన్నాయి ఇప్పుడు రైతుల దగ్గర. మరి వాటికి డబ్బులు ఎవడి ఇవ్వాలా మార్చాలంటే? ఇది చెప్తున్నారు. మూడోది చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? చిన్న చిన్న వాళ్ళు చెప్తలేరు, డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు, మల్లు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నాడు. మీరందరూ కూడా ఆలోచించాలి, ఇది చాలా సీరియస్ విషయం, ఆశామాసి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇవాళ మేము రైతు బంధు వేస్తున్నాం, ఎట్లా వస్తుంది మీకు? అక్కడ రైతు బంధు విడుదలైతే టింగు టింగుమని మీ సెల్ఫోన్ మోగుతుంది, మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు పడతా ఉన్నాయి. అంటే మీ కడుపులో సల్లగదలకుండా, ఎవరికి దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్ తిరగకుండా, ఏకాన లంచం లేకుండా బ్రహ్మాండంగా రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. ఎవరైనా రైతు చనిపోతే కూడా అదే పద్ధతిలో రైతు బీమా వస్తూ ఉంది. మీ ధాన్యం ప్రభుత్వం కొంటే కూడా మీ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి 4-5 రోజులలో. మరి ధరణి తీసేస్తే, ధరణి బంగాళాఖాతం లేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అలా ఏం చేస్తుంది? మీ ఓటుతోనే, మీ ఏలుతోనే మీ కన్ను పొడిపియాలని చూస్తుంది. మరి దానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ధరణి తీసేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? పొంగనే అడుగుతాడు, మళ్ళా పాత విఆర్ఓలు, మళ్ళా గిరిదావర్లు, మళ్ళా పానీ నకళ్ళు, సర్టిఫికెట్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు పొంగనే అడుగుతాడు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 50,000 వస్తుంది. సే 20,000 దే అంటాడు. మళ్ళా దళారీ రాజ్యం వస్తుంది, మళ్ళా పైరవకాల రాజ్యం వస్తుంది, మళ్ళా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి. మరి అలా కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, అవగాహన లేకుండా ఈ విషయాలు కుల్లా కుల్లా చెప్తా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు మేము చెప్తున్నాం బాగా చెప్తా, ఒకసారి కాదు 2 సార్లు చెప్తున్నారు, 3 సార్లు చెప్తున్నారు, మా పాలసీయే అదే అని చెప్తున్నారు. ఒక ఆయన కర్ణాటకలో వచ్చింది పెద్ద మనిషి, ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని, ఆయన వచ్చి నా మీద సవాలు పెడుతున్నాడు. నీకు తెలుసా కేసీఆర్, మేము మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం వ్యవసాయానికని. నిన్న సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తున్నాం కదా నేను చెప్పింది. 5 గంటలు ఇచ్చేటోడు వచ్చి 24 గంటలు ఇస్తామని చెప్తారు. ఇది కాంగ్రెస్ విధానం. అదే కర్ణాటకలో ఏం చెప్పినారు? మీకు 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పింది రైతులకు. ఇలా వాళ్ళు వచ్చి మన దగ్గర గుడగుడ ఏడుస్తూ ఉన్నారు. మా బతుకు పోయింది, ఈ దొంగ కాంగ్రెస్ నమ్మకుండ్రి, మీరు కూడా మోసపోకుండ్రి అని చెప్తా ఉన్నారు. అందుకోసం నేను చెప్పేది దయచేసి ఒకటే, రాజకీయాలంటే సులభంగా తీసుకోవద్దు, ఓటు సులభంగా వేయదు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం, ఇదేమి సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే మనల్ని కాటేస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నా. రామాయణపేట వాళ్ళు ఉన్నారా? ముందటనే ఉన్నారు. మొన్న మీరు అడిగినారు పద్మా దేవేంద్ర రెడ్డి పవర్ ఎంతో చూసినారు కదా మీరు, ఆర్డీఓ ఆఫీస్ వచ్చిందా రామాయణపేటకు? హరీష్ రావు ఇనాగరేషన్ చేసిందా? డిగ్రీ కాలేజ్ జీవో వచ్చిందా? ఇది పద్మా దేవేంద్ర రెడ్డి నా బిడ్డ అని చెప్తే వట్టిగా చెప్పలేను నేను. పద్మా దేవేంద్ర రెడ్డి అనుకుంటే పనులు ఎట్లయితేయో మీరు చూస్తూ ఉన్నారు.